స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞాన పద్ధతుల్లో మిరప మొక్కల పోషణ స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞానంలో రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే వనరులతో అతి తక్కువ ఖర్చుతో మిరప సాగులో మొక్కల పోషణ చేయవచ్చు ఈ వీడియోలో స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞానం ద్వారా మొక్కల పోషణ కోసం అందించే వివిధ పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలి వాటిని వాడే విధానం వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం జీవామృతం జీవామృతం మొక్కల పెరుగుదలను ఉత్పత్తిని పెంచుతుంది ఇది నేలలోని తేమను నిలిపి ఉంచుతుంది మరియు నేలలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచుతుంది ఒక ఎకరాకు సరిపడా ద్రవ జీవామృతం తయారీకి కావలసినవి పది కిలోల దేశీ ఆవు పేడ ఏడు లీటర్ల దేశీ ఆవు మూత్రం ఒక కిలో బెల్లం ఒక కిలో పప్పు దినుసుల పిండి అనగా శనగ లేదా పెసర లేదా మినపపిండి లేదా మంచి ఫలితాల కోసం మొలకెత్తిన విత్తనాల పిండి ఉపయోగించాలి నూనె గింజల నుండి వచ్చిన పిండిని వాడరాదు పిరికెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి వీటితో పాటు క్లోరిన్ లేని రెండు వందల లీటర్ల నీరు ఒక కర్ర ఒక గోనెసంచి కావాలి జీవామృతం తయారీ విధానం డ్రమ్ములో తీసుకున్న రెండు వందల లీటర్ల నీటిలో పది కిలోల దేశీ ఆవు పీడను బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి తరువాత ఏడు లీటర్ల దేశీ ఆవు మూత్రం ఆ మిశ్రమంలో కలుపుకోవాలి ఆ తరువాత ఒక కిలో పప్పు దినుసుల పిండిని బాగా కలిసేట్టుగా ఆ మిశ్రమంలో కలుపుకోవాలి ఒక కిలో బెల్లాన్ని ఈ మిశ్రమంలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి చివరిగా పిరికేడు పుట్టమట్టిని కూడా ఇందులో కలుపుకోవాలి ఈ పుట్టమట్టి లేదా గట్టుమట్టి ఎందుకు ఉపయోగిస్తామంటే ఇందులో రసాయనిక అవశేషాలు ఉండవు కోటానుకోట్ల సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటాయి ఈ మిశ్రమాన్ని ఐదు నుంచి ఏడు రోజులు ఒక సంచితో కప్పి ఉంచి నీడ ప్రదేశంలో ప్రతి ఉదయం సాయంత్రం ఒక కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పుతూ మురగబెట్టాలి జీవామృతం వాడే విధానం ఇలా ఉత్పత్తి చేసిన జీవామృతం ఐదు రోజుల్లో వాడుకోవాలి జీవామృతం లభ్యతను బట్టి ఎకరాకు రెండు వందల లీటర్లు రెండు మూడుసార్లు ఉపయోగించవచ్చు జీవామృతం పంటపై నేరుగా పిచికారి చేయవచ్చు జీవామృతంను నీటిపారుదల కోసం ఉపయోగించే కూడా కలపవచ్చు స్ప్రింక్లర్ మరియు బిందుసేద్య వ్యవస్థలో ఒక నీటి గొట్టాన్ని ప్రధాన నీటి పైపులోకి ప్రవేశపెట్టి ఈ గొట్టం ద్వారా బాగా వడకట్టిన జీవామృతాన్ని జోడించవచ్చు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్లు మిరప పంటలో పూత రాలడాన్ని నియంత్రిస్తుంది పంట పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది దీని తయారీకి మూడు నుండి ఐదు లీటర్ల కొబ్బరి నీళ్లు మరియు వంద లీటర్ల నీరు కావాలి మూడు నుండి ఐదు లీటర్ల కొబ్బరి నీళ్ళను వంద లీటర్ల నీటిలో కలుపుకుని పంటపై నేరుగా పిచికారీ చేసుకోవాలి లేత కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు పంచగవ్య పంచగవ్య అనేక సూక్ష్మ పోషకాలను మొక్కకు సరఫరా చేస్తుంది మొక్కలకు శక్తివంతమైన పెరుగుదలను అందిస్తుంది మొక్కలలో నిరోధక శక్తి పెరగడానికి కూడా తోడ్పడుతుంది పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు దేశీ ఆవు పేడ ఏడు కిలోలు దేశీ ఆవు నెయ్యి ఒక కిలో దేశీ ఆవు మూత్రం పది లీటర్లు నీరు పది లీటర్లు దేశీ ఆవుపాలు మూడు లీటర్లు దేశీ ఆవు పెరుగు రెండు లీటర్లు లేత కొబ్బరి నీళ్లు మూడు లీటర్లు బెల్లం మూడు కిలోలు పూర్తిగా పండిన అరటిపండ్లు ఒక డజన్ పంచగవ్య తయారీ విధానం పెద్ద మూతి ఉన్న మట్టి కుండలో లేదా ప్లాస్టిక్ డ్రమ్ము లేదా సిమెంటు తొట్టెలో ఏడు కిలోల ఆవు పేడను ఒక కిలో ఆవు నెయ్యితూ బాగా కలుపుకోవాలి ఈగలు వాలి గుడ్లు పెట్టకుండా వైర్మిష్ లేదా ప్లాస్టిక్ దోమతెరతో కప్పుకొని మూడు రోజులు నీడలో ఉంచుకోవాలి ఉదయం సాయంత్రం ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి మూడు రోజుల తరువాత ఈ మిశ్రమానికి పది లీటర్ల దేశీ ఆవుమూత్రం పది లీటర్ల నీరు కలుపుకోవాలి ఉదయం సాయంత్రం సమయాలలో సవ్యదిశలో కలుపుకుంటూ పదిహేను రోజులు నీడలో ఉంచుకోవాలి పదిహేను రోజుల తర్వాత మూడు లీటర్ల ఆవుపాలు రెండు లీటర్ల ఆవు పెరుగు మూడు లీటర్ల లేత కొబ్బరి నీరు మూడు కిలోల బెల్లం డజను బాగా పండిన అరటిపండ్లు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముప్పై రోజులు నీడలో ఉంచుకోవాలి ముప్పై రోజుల తరువాత ద్రావణం తయారవుతుంది పంచగవ్య ఉపయోగించే విధానం ఒక పలుచని వస్త్రాన్ని ఉపయోగించి పంచగవ్యను వడకట్టుకోవాలి మూడు లీటర్ల పంచగవ్యను వంద లీటర్ల నీటికి కలుపుకొని పంటపై పిచికారీ చేయాలి ఎకరానికి ఇరవై లీటర్ల పంచగవ్యను పొలానికి పెట్టే నీటి ద్వారా కూడా అందించవచ్చు పూత ప్రారంభమైనప్పటి నుండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పైరుపై పిచికారీ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా పూత పిందే రాలిపోకుండా ఉంటుంది మొక్కలు బాగా పెరుగుతాయి ఈ స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞాన పద్ధతులను పాటిస్తూ మిరపసాగు చేస్తారని ఆశిస్తూ సెలవ్ ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు సున్నా ఐదు నాలుగు ఐదు